నమస్తే, వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ. సో బిగ్ బాస్ ఇప్పుడు జనాల్లో చాలా హాట్ టాపిక్గా మారిన విషయం. 12 వారాలు అయిపోయిన తర్వాత 13వ వారం మనం ఇప్పుడు చూస్తున్నాం. ఈ 13వ వారం ఎలిమినేషన్ అనేది చాలా ఏమంటే ఎగ్జైటెడ్గా ఉంది అందరికీ. ఎవరు ఎలిమినేట్ అవుతారు, ఎవరు వెళ్తారు అని, ఎవరు ఉంటారు, ఎవరు ఫైనల్స్ వరకు వెళ్తారు, అసలు విన్నర్ ఎవరు అనేది చాలా ఎగ్జైటెడ్గా ఉన్న విషయం. సో ఇప్పుడు దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. సో శ్రీను గారు, ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారు? సో ఈ వారం అని అంటే మనకు బిగ్ బాస్లో ప్రస్తుతానికి ఉన్న కంటెస్టెంట్ ఎంతమంటే 7 అన్నమాట 7. సో మనకున్న ఇంకా మిగతాయి 2 ఎవిక్షన్స్ ఉన్నాయి. సో ఈ లెక్క ప్రకారం చూస్తే మనకు బయట చేసిన రివ్యూ అనాలిసిస్ ప్రకారంగా అండి, లేకపోతే చేసిన సర్వేలో ప్రకారంగా ఈ వారం విధిగా ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. అంటే స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనేది ఎవరైనా అంటారు? స్ట్రాంగ్ అని అంటే నేను చేసిన సర్వే ప్రకారం నాకు ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే రాహుల్ అనే బాగా స్ట్రాంగ్గా ఉన్నాడని నా ఉద్దేశం. రాహుల్కి ఎందుకంటే, రాహుల్ ఎందుకు స్ట్రాంగ్ కంటెంట్ అంటే, రాహుల్కి వీళ్ళందరికీ అందరూ టీవీ ప్రేక్షకులు ఫ్యాన్స్ ఉంటారు. అంటే ఇప్పుడు శ్రీముఖి చూసుకున్న, వరుణ్ సంధి తీసుకున్న, వితిక అంటే వీళ్ళందరికీ టీవీ అంటే ఓన్లీ సోషల్ మీడియా కాకుండా డిజిటల్ మీడియా కాకుండా టీవీతో సహా వాళ్ళకు ఫ్యాన్స్ ఉంటారు. కానీ రాహుల్ అనే వాడికి ఎలా ఉంటుందంటే డిజిటల్ మీడియాలో ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉంటుంది. సో అతను డెవలప్ అయిందే డిజిటల్ మీడియాలో. సింగరు సోషల్ మీడియా యూట్యూబ్లో సాంగ్స్కి లక్షల కొద్ది వ్యూస్ ఉంటాయి. సో అతను ఇప్పటికైనా ఇప్పుడు బిగ్ బాస్ వచ్చిన తర్వాత ఫ్యాన్ అవ్వడం కన్నా బిగ్ బాస్ ముందే ఫ్యాన్స్ అనుకున్నారు. సో అతనే స్ట్రాంగెస్ట్ కండిషన్ ఓట్ల పరంగా చూస్తే అతని స్ట్రాంగెస్ట్ పర్సన్ అని అనుకుంటున్నాను. జనాల్లో ఉన్న ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా అనేది, ఉంటుందా ఉండదా అనేది కూడా చాలా ఉంది. అంటే డబుల్ ఎలిమినేషన్ అనేది ఎవ్రీ సీజన్లో ఉంటుందండి. అంటే మన సీజన్1లో ఉంది, సీజన్2లో ఉంది, సీజన్3లో ఇంతవరకు అది ఒకసారి ఇచ్చారు. కానీ ఒకటి ఫేక్ ఎలిమినేషన్ అని చెప్పేసి అనౌన్స్ చేశారు నాగార్జున గారు. సో ఇప్పుడు డబుల్ ఎలిమినేషన్ ఉంటే, ఒకవేళ ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటే నెక్స్ట్ వీక్ ఎలిమినేట్ చేయడానికి ఎవరు ఉండరు. అంటే బిగ్ బాస్ చరిత్రలో మొత్తం టాప్, అంటే ఫైనల్కి పోయేది టాప్ 5ే, 5 కన్నా తక్కువ ఎవరు పోరు ఇంతవరకు. సో ఉన్నాయి 2 వారాలు, ఉన్నది 7. సో ఈ వారం ఒకరిని ఎలిమినేట్ చేసినా నెక్స్ట్ వీక్ ఎలిమినేట్ చేసినా 5 వెళ్ళిపోతారు. అండ్ ఈ వారం ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ ఉంటే, ఈ వారం ఉంటే కనుక నెక్స్ట్ వీక్ ఎవిక్షన్ అనేది ఉండదు. లేదు, బిగ్ బాస్ మన అందరు సర్ప్రైజ్ ఇచ్చి ఈ వీక్ అందరు నామినేట్ అయ్యారు కదా, బిగ్ బాస్లో అందరూ నామినేట్ అయ్యారు కదా. సో ఈ వీక్ ఎవిక్షన్ ఎత్తేద్దాం అనుకున్నాను అనుకోండి, నెక్స్ట్ వీక్ డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది. ఓకే, ఈ వీక్ విత్తిక ఒకవేళ ఎలిమినేట్ అయితే బిగ్ బాస్లో ఉండే కపుల్ ఎంటర్టైన్మెంట్ అనేది మిస్ అవుతుంది. డబుల్ ఎలిమినేషన్ ఉంటే, ఒకవేళ డబుల్ అనుకోండి, అందరూ ఏమంటారు డబుల్ ఎలిమినేషన్ ఉంది కదా, విత్తిక వరుణ్ పంపించేస్తారు, ఇంకా ఆ ఎపిసోడ్కి పులి స్టార్ పెట్టేస్తారు, వైఫ్ అండ్ హస్బెండ్ ఎపిసోడ్కి పులి స్టార్ పెట్టేస్తారు అందరూ అనుకుంటున్నారు. సో నా సర్వే ప్రకారం తెలియదంటే విత్తిక తర్వాత సెకండ్ పొజిషన్లో ఉన్నది బాబా భాస్కర్. బాబా భాస్కర్ ఎలిమినేట్ అవుతారని మనకు జనరల్గా, అంటే మనం చేసిన సర్వేలో, మన టాప్ 3 సర్వేలో టాప్ 2లో బాబా భాస్కర్ కాబట్టి నేను తెలిసి బాబా భాస్కర్ కూడా ఎలిమినేట్ అవుతారు డబుల్ ఎలిమినేషన్ అయితే. సో ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ ఉంటే నెక్స్ట్ వీక్ ఎలిమినేషన్ ఉండదు కదా ఇంకా. సో దానికి బిగ్ బాస్ ఏం ప్లాన్ చేస్తున్నారు అనుకుంటున్నారు? అంటే బిగ్ బాస్ అనేటోడు మనకి ఎప్పటికీ సర్ప్రైజ్లు ఇస్తూ ఉంటాడండి. సర్ప్రైజ్ ఎలిమినేషన్స్, సర్ప్రైజ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఇలాంటివి ఎప్పుడు ఇస్తూనే ఉంటాడు. అంటే ఈ వీక్ నాకు తెలిసి, నేను అనుకున్నాం అనుకో, నాకు అనిపించింది చెప్తున్నా నేను, ఈ వీక్ ఎలిమినేషన్ ఉండదు, 13th వీక్ నో ఎలిమినేషన్. సో దీని ప్రకారం ఏంటంటే ఈ వారం లీస్ట్లో ఉన్నది ఎవరు, వితిక. వితిక సేఫ్ అవుతుంది. సేఫ్ అవడం వల్ల ఇంకోటి ఏంటి, అక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ అనేది కంటిన్యూ అవుతుంది ఎపిసోడ్. అర్థమైందా మీకు? ఈ వీక్ ఎలిమినేషన్ లేకపోతే లాస్ట్లో ఉన్నది వితిక కాబట్టి నెక్స్ట్ వైఫ్ అండ్ హస్బెండ్ అనే ఎపిసోడ్ అని కంటిన్యూ అవుతుంది. అంటే మనకు బిగ్ బాస్ కూడా అదే కోరుకుంటాడేమో మేబీ. నెక్స్ట్ వీక్ వితిక వరుణ్ నామినేషన్ లేకపోతే వాళ్ళు మొత్తం సీజన్ వరకు ఉంటారు, ఫైనల్ 5 వరకు ఉంటారు, టాప్ 5లో ఉంటారు. సో ఇది ఒకవేళ ఈ వీక్ ఎలిమినేషన్ ఉండదు, ఉంటే నెక్స్ట్ వీక్ డబుల్ ఎలిమినేషన్ పెట్టచ్చు, ఛాన్సెస్ ఉన్నాయి. బిగ్ బాస్ మేనేజ్మెంట్ తో శ్రీముఖికి ఏదో ఫ్రెండ్షిప్ ఏదో ఉందని చెప్పి బయట టాక్ నడుస్తుంది. సో ఎంతవరకు నిజమంటారు అది? అంటే మీరు బిగ్ బాస్ మొదటి నుంచి చూస్తే శ్రీముఖి ఫేవర్గానే ఉందని నేను అనుకుంటాను. ఎందుకంటే ఆమె ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ చేసినా కూడా, అంటే బిగ్ బాస్ హౌస్లో అందరు తిట్టుకోవడం, కొట్టుకోవడం, అంటే రాజకీయాలు వేయడం అనేది చాలా సహజం. సో శ్రీముఖి చేసిన రాజకీయాలు చిన్న చిన్న, అంటే అక్కడిక్కడ మాట్లాడడం చరిచి అలాంటివి నాగార్జున ఎప్పుడు నోటీస్ చేయలేదు. ఎప్పటివరకు ఒక 10 వీక్స్ వరకు నోటీస్ చేయలేదు. జనాలకు అప్పటికే డౌట్ వచ్చింది, ఓ బిగ్ బాస్ శ్రీముఖి కొంచెం ఫేవర్గా చేస్తున్నాడు అని చెప్పేసి. మీరు ఇప్పటికీ చూసినట్టయితే స్టార్మాలో, అంటే మామూలుగా ఛానల్లో రిలీజ్ అయ్యే ప్రోమోస్ ఉంటాయి కదా, ఆ ప్రోమోల్లో కూడా నీకు ఎక్కువ కంటెంట్ శ్రీముఖే కనిపిస్తుంది, మిగతా వాళ్ళు కనిపించారు. బయటకు వచ్చిన కంటెస్టెంట్ చెప్పిన కంప్లైంట్ అదే, హౌస్ లో ఉన్న ఇంకో హౌస్ మేట్స్ తోనే చెప్పిందంట శ్రీముఖి, నాకు బిగ్ బాస్ మేనేజ్మెంట్ ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ నా వాళ్ళు అని చెప్పేసి చాలా సార్లు డైరెక్ట్ గా చెప్పిందంట. సో దానికి ఏమంటారు?
అంటే డైరెక్ట్గా చెప్పింది ఉండొచ్చు, కానీ ఒకవేళ బిగ్ బాస్ హౌస్లో వాళ్ళ ఫ్రెండ్స్ డైరెక్టర్గా ఉన్నా తనకి డైరెక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇవ్వలేరు. ఇస్తే ఏమవుతుంది అంటే మిగతా కంటెస్టెంట్లకి తెలిసిపోతుంది, అది ఒక్కొక్క వాళ్ళందరూ సపరేట్ సపరేట్ ఏం కాదు కదా, గోడ కడబడడానికి ఎలాంటిది ఏమి ఉంటుంది కదా. సో ఫేవర్గా తనకు ఫేవర్గా టాస్క్లు ఇవ్వడం, తనకు ఫేవర్ గెటప్స్, ఇప్పుడు మొన్న మహానటి, సో మహానటి నాకు ఎందుకు అనిపించింది అంటే అది నిజమో కదా నాకు తెలియలేదు, నాకు అనిపించింది అందరికి చిత్ర విచిత్రమైన టాపిక్లు ఇచ్చి అంటే ఒకరికి గజని ఒకరిలా తెచ్చి శ్రీముఖి మాత్రం మహానటి ఒక గొప్ప సావిత్రిగా గెటప్ ఇచ్చారంటే సో పాజిటివిటీ పెంచడానికి జనాలు ఆమె మీద జనాల్ని ఆమె వైపు మలుచుకోవడానికి ఒక అవకాశం ఇచ్చారేమో అన్న ఆలోచన నాకైతే తట్టింది. సో ఇప్పుడు విన్నర్గా నిలుస్తుంది అంటారా శ్రీముఖి? 110% విన్నర్గా నిలుస్తుంది. ఏదైతే మనమైతే ఏదైతే మాట్లాడుకున్నామో, ఏది బిగ్ బాస్ ఒక దానికి ఫ్యాన్ బేస్ చాలా ఉంది ఒప్పుకుంటాం, ఎందుకంటే దాని పటాసు లాంటి ప్రోగ్రామ్స్ సినిమాలో చాలా అంటే చాలా యూత్లో చాలా క్రేజ్ ఉంది మనకి, అది ఓకే. సో మనకి బయట వస్తున్న రూమర్లు అని చూస్తే బిగ్ బాస్ విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, అయ్యే ఛాన్సెస్ ఉంది. అది లేదు నా అది ఒకవేళ శ్రీముఖి అవ్వకపోతే రాహుల్ అయ్యే ఛాన్సెస్ నాకు ఎక్కువ కనిపిస్తున్నాయి. నాకు రాహుల్కి ఫ్యాన్ బేస్ ఎక్కువ, ప్లస్ అతను ఉండడం కూడా స్టార్టింగ్ నుంచి వెళ్ళి నవ్వుకుంటూ హ్యాపీగా అంటే గొడవలు పడతాడు, గొడవలు కూల్గా ఉంటాడు, కానీ గొడవ అయిన తర్వాత కూడా నీకు నాకు గొడవ అయిన తర్వాత మళ్ళీ నీ దగ్గరికి వచ్చి నేను కూల్గా మాట్లాడతాను, నవ్వుకుండా మాట్లాడతాను, అలా అలాంటి క్యారెక్టర్ అనమాట. బయట అన్న యాక్టింగ్ ఇలాంటిది ఏం లేదు. బాబా భాస్కర్కి వచ్చేసరికి బాబా భాస్కర్ ఇంకా మాస్క్ అంటే కొన్ని కొన్ని విషయాలలో ఒకసారి నేను ఒక సిచ్యువేషన్ చెప్తాను. ఒక సిచ్యువేషన్ ఏంటంటే అలీరెజా రీఎంట్రీ ఇచ్చినప్పుడు మళ్ళీ ఒకరు బ్యాక్ వచ్చారు అన్న ఒక ఇంటెన్సిటీ అని ఫేస్లో కనిపి అంటే ఆయన అన్న డైలాగ్ మళ్ళీ ఒక వికెట్ వచ్చింది అక్కడ ఆయన రియల్ ఫేస్ కనబడింది. అంటే ఆయన వస్తే హ్యాపీయే కదా ఆయనకి, అంటే ఆయన ఒకవేళ ఆయన మనస్తత్వం ప్రకారం ఎవరైనా బయటికి వెళ్ళి వస్తే హ్యాపీ, ఆయన ఏడ్చాడు కూడా అలీరెజా వెళ్ళిపోయినప్పుడు ఏడ్చాడు కూడా అలా అనిపించింది అనమాట. సో నేను గేమ్ ఆడుతున్నాడు ఒకవేళ మాస్క్ వేస్తున్నా ఆడుతున్నాడు ఉన్న నిజమే బాబా భాస్కర్ అంటారు. మీరు చూసినట్టయితే శిల్ప చక్రవర్తి కూడా అన్నారు ఆయన బయట ఉన్నది వేరు ఇక్కడ ఉన్నది వేరు నాకు తేడా కొడుతుందని శిల్ప చక్రవర్తి మన టాప్ తెలుగు టీవీ ఇంటర్వ్యూలో కూడా చెప్పింది, మీకు మీరు నోటీస్ చేసి ఉంటారు టాప్ తెలుగు టీవీలో. నాకు ఆయన బయట పరిచయం నాకు ఆయన బయట ఉన్నదానికి ఇక్కడ చాలా వేరియేషన్ ఉందని ఆయన కూడా చెప్పింది. సో ఇక్కడ కూడా మనకు కొంచెం డౌట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి బాబా భాస్కర్ మాస్క్తో ఉన్నాడని. నెక్స్ట్ వరుణ్ సందేశ్కి వచ్చేసరికి వరుణ్ సందేశ్కి ఫ్యాన్ బేస్ ఉంది, అవును, కాకపోతే అతను కొన్ని సంవత్సరాలుగా సినిమా ఏదంటే సినిమాకి సరిగ్గా ఏ సినిమా లేక చీకట్లోనే ఉన్నారు. కానీ బిగ్ బాస్ తర్వాత ఒక హై లెవెల్లో వస్తాడు అంటే కానీ కెరీర్ ముందుకు పోతుందని చెప్పగలను, కానీ బిగ్ బాస్ టైటిల్ కొట్టే అవకాశం మాత్రం లేదనుకుంటా. ఇంకా 2 వీక్స్ ఉంది కదా, ఆ 2 వీక్స్లో ఏమైనా జరగచ్చు. సో ఇప్పుడున్న కంటెస్టెంట్లో చూసుకుంటే శివజ్యోతి అండ్ శ్రీముఖినే కొంచెం స్ట్రాంగ్ అనిపిస్తున్నారు. అంటే మీరు బిగ్ బాస్ హోల్లో కనుక చూసుకుంటే స్టార్టింగ్ నుంచి ఇద్దరే ఇద్దరు జెన్యున్ గా ఉన్న పర్సన్స్ నాకు నాకు తెలుసు, నాకు అనిపించింది ఒకటి శివజ్యోతి రాహుల్, వీళ్ళిద్దరే నాకు జెన్యున్ గా ఉన్నారు అనిపించింది. సో రాహుల్ ఒకవేళ శ్రీముఖి విన్నర్ అయితే శ్రీముఖి రాహుల్ శివజ్యోతి ఈ లైన్ లో ఉంటది రన్నర్ అప్ అనేది, విన్నర్ శ్రీముఖి సెకండ్ రన్నర్ అప్ అలా అలా ఉంటది. సో ఇప్పుడు ఒకవేళ శ్రీముఖినే విన్నర్ అయితే ఇంకా చాలా అనేసుకుంటారు కదా జనాలు, ఆల్రెడీ ఎవరు అందరికీ తెలిసిందే కదా ఇప్పుడు మీరు చెప్పి అనౌన్స్ చేసేది ఏముందని అనుకుంటారు, అది ఇప్పుడు కరెక్ట్ అంటారా? అంటే కొందరు ఇప్పుడు బిగ్ బాస్ షో అనేది ఇంటర్నేషనల్ షో అండి, అలా ఏం జరిగినా ఏం జరిగినా మనకి ఏం తెలియదు, కాబట్టి జనాల్లో మాత్రం ఒక టాక్ ఉంటుంది అనమాట, ముందే ఫిక్స్ అయింది శ్రీముఖి ముందే ఫిక్స్ అయింది ఫేక్ షో అని అనుకుంటారు. ఏంటంటే లాస్ట్ 2 సీజన్స్ చూసుకుంటే ఒక ఒక అమ్మాయి విన్నర్ అవ్వడం ఇదే ఫస్ట్ టైం అవుతుంది ఒకవేళ శ్రీముఖి అయితే. లాస్ట్ అంటే ఇంకోటి కూడా ఉందండి ఇక్కడ, అంటే ఒక కొంచెం కామెడీ అది, ఫస్ట్ సీజన్ లో శివబాలాజీ అయ్యాడు, సెకండ్ సీజన్ లో కౌశల్ అయ్యాడు, థర్డ్ సీజన్ లో అంటే శివబాలాజీకి కౌశల్కి ఉన్న రిలేషన్ అంటే వాళ్ళిద్దరు కాజల్కి బాగా చేశారు. సో ఇక్కడ థర్డ్ సీజన్ లో ఎవరు దొరకలేదు, కాకపోతే ఇక్కడ ఏం జరిగిందంటే కాజల్ వాళ్ళ చెల్లితోనే చెల్లికి బాగా చేసిన వరుణ్ సందేశ్ ఇందులో ఉన్నాడు. సో ఆ కామెడీ పరంగా చూస్తే వరుణ్ సందేశ్ అనుకోవచ్చు, కానీ ఇక్కడ మేల్ ఫీమేల్ అనేది ఏం లేదండి, అక్కడ బిగ్ బాస్ రూల్స్ మేల్ కి ఫీమేల్ సంబంధం లేదు, ఎవరైనా అవ్వచ్చు, మేల్ ఏంటి ఫీమేల్ ఏంటి ఇక్కడ. సో రాహుల్ స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ అనుకుంటున్నారు కాబట్టి నాకు అంటే నేను చూసిన దాని ప్రకారం ఇంతవరకు ఇన్ని ఎపిసోడ్స్ పున్ను వెళ్ళిపోయిన తర్వాత రాహుల్ గేమ్ లో బాగా ఇన్వాల్వ్ అయ్యి ఆడుతున్నట్టు అనిపిస్తుంది. సో మీరు చాలా మంది చెప్పడం కూడా విన్నాను కూడా, మీకు అలా అనిపిస్తుంది అంటే పునః ఎప్పుడైతే ఎలిమినేట్ అయిపోయింది అప్పటి నుంచి రాహుల్ గేమ్ బాగా ఆడుతున్నాడని మీకు అనిపిస్తుంది. సో నేను అంటే మీరు అన్నది కూడా నిజమే, తర్వాత గేమ్ లో చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది, అప్పటి వరకు బాగా ఆడలేట్లే అంటే కానీ కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే ఉంది,
సో అప్పటికన్నా కొంచెం బెటర్గా ఆడుతున్నాడు. పునర్నవి ఈయన ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కాబట్టి ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో కొంతవరకు టీమ్లో కలిసి వెళ్ళొచ్చు. ఒక 10 weeks 12 weeks వరకు టీమ్కి వెళ్ళొచ్చు. టీమ్కి ఒక కొద్ది సేపటికి అయిన తర్వాత టీం ఉండదు, ఇంకా ఇండివిజువల్గా ఆడాలి. సో ఆ టైం వచ్చిందని నేను చెప్తున్నా. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో పునర్నవి ఉన్న రాహుల్ ఇలానే ఆడతారని నేను ధైర్యం అంటే కన్ఫామ్గా చెప్పగలుగుతాను నేను. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ అనేది కొంచెం టీమ్లైజ్ వెళ్ళి తర్వాత సింగిల్ సింగిల్ డివైడ్ అయ్యి అప్పుడు టైటిల్ గెలుచుకోవడం అనేది మన ప్రతి ఎవ్రీ సీజన్లో చూడటమే కదా. కాకపోతే ఇక్కడ ఇక్కడ వెరైటీ ఏంటంటే ఈ సీజన్లో ఏ గ్రూప్లో ఎవరుటో అర్థం కావట్లేదు. అవును, ఒక ఒక వీక్ ఇక్కడ, ఒక వీక్ అక్కడ, ఎక్కడుంటే అర్థం కావట్లేదు. అదే కొంచెం కన్ఫ్యూజింగ్, వీడి ఆ గ్రూప్ కదా ఇక్కడున్నాడు ఏంది, ఓ ఈమె ఆ గ్రూప్ కదా ఇక్కడేం చేస్తుంది అన్న డౌట్లు మనకు వస్తాయి. అసలు ఎవరు ఎక్కడుంటే అర్థం కావట్లేదు. లాస్ట్ 2 సీజన్ మనకు కొంచెం పిచ్చ క్లారిటీలో ఉండే, ఓకే అటు ఇటు అన్న ఒక పిచ్చ క్లారిటీలో ఉండే, ఇప్పుడు అది ఏం లేదు. అవును, సో అదే కొంచెం జనాలు కూడా అదే కన్ఫ్యూజన్లో ఉన్నారు, వీళ్ళు ఏ గ్రూప్లో ఉంటారు ఏంది. ట్రోల్స్ కూడా బాగా అంటే బాగా ట్రోల్స్ కూడా అలానే జరుగుతున్నాయి అనుకోండి. సో నెక్స్ట్ అలీరాజా దగ్గరికి వస్తే, అలీరాజా ఎలిమినేషన్ అయ్యి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత చాలా డల్ అయిపోయాడు. సో కానీ ఇప్పుడు కూడా జనాల్లో ఒక ఒక యాంగిల్ చూసుకుంటే అలీరాజా విన్నర్ అవుతాడు అని అనుకుంటున్నారు, మీరు ఏమంటారు దానికి? సో అంటే మీరు చూసుకున్నట్లయితే బిగ్ బాస్ ఒక అంటే ఈ అలీరాజా రీఎంట్రీ అనేది జనాలకు కూడా అంత నచ్చలేదు. లాస్ట్ టైం రీఎంట్రీ ఎలా ఇచ్చారు, ఒకసారి హెల్మెట్ అయిన తర్వాత మళ్ళీ ఎవరైతే హెల్మెట్ అయ్యారో వాళ్ళని ఎంట్రీ చేయడానికి ఓటింగ్ తీసుకొని అప్పుడు రీఎంట్రీ తీసుకున్నారు. కానీ అలీరాజా అలా కాలేదు. మరి వెనకాల ఏం జరిగిందో నాకు తెలియదు. బయట ఒక రూమర్ నడుచుందంటే ఆ గేమ్లో అంటే బిగ్ బాస్ హౌస్లో అంత సత్తా లేకపోవడం వల్ల ఒక స్ట్రాంగెస్ట్ కంటెంట్ మళ్ళీ ఎంట్రీ ఇద్దాం, కానీ అటు బిగ్ బాస్ అయ్యే అలా విన్నర్ అయ్యే ఛాన్స్ లేకుండా ఒక అగ్రిమెంట్ చేసుకుందామని చేసుకున్నాం. అదే అందులో అలీరాజా అగ్రిమెంట్ చేసుకున్నాడు అని చెప్పేసి అగ్రిమెంట్ వల్ల తను గేమ్ ఆడలేకపోతున్నాడు. అంటే మీరు చూసుకున్నట్టయితే అతను గేమ్ ఆడుతున్నాడు, శివజ్యోతి కోసం ఆడుతున్నాడు. అవును, మీరు గేమ్ కరెక్ట్ చూస్తే గేమ్ ఆడుతున్నాడు, శివజ్యోతి కోసం గేమ్ ఆడుతున్నాడు. ఒకనొక స్టేజ్లో ఆయన అన్నాడు కూడా టైటిల్ విన్నర్ అయితే నేను శివజ్యోతికి ఇచ్చేస్తా అన్నాడు. అంటే అగ్రిమెంట్ ఇవన్నీ చూస్తుంటే అగ్రిమెంట్ రూమర్ నిజమేమో, అంటే బిగ్ బాస్ విన్నర్ అవ్వకపోయినా కూడా జనాలకి అంటే వాళ్ళ ఉన్నలో ఉన్న కంటెస్టెంట్స్ కి ఒక టఫ్ ఫైట్ ఇవ్వడానికి ఒక కంటెస్టెంట్ ని ఎంట్రీ చేశారని నేను అనుకుంటున్నా. సో ఫైనల్ గా అలీరాజా అయితే అలీరాజా బిగ్ బాస్ అండ్ ఎలిమినేషన్ తర్వాత నన్ను పర్ఫార్మెన్స్ ఎక్కువ నాకు ఏం కనిపించలేదండి. ఇంతకు ముందు అంటే మనకే కాదు ఎవరికి కనిపించట్లేదు, అంతకు ముందు ఆ తర్వాతలా ఉంది, అంతకు ముందు ఆ తర్వాతలా ఉంది. సో మేబీ విన్నర్ అయ్యే ఛాన్స్ లేదు కానీ ఒక 4th 5th ప్లేస్ లో ఉండొచ్చు రన్నర్ అప్ గా. మేబీ ఒకవేళ అయితే నెక్స్ట్ వీక్ హెల్మెట్ అవ్వచ్చు, చెప్పలేము. ఒకవేళ నామినేషన్ లో అంటే ఈ వీక్ లో అందరూ ఉన్నారు, నామినేషన్ లో అందరూ ఉన్నారన్నమాట. సో అంటే అవితే అలీ కూడా అయిపోవచ్చు అంటారా? ఈ వీక్ నేను చెప్పింది ఏంటండి, ఒకవేళ ప్రస్తుతానికి సింపుల్ చెప్తున్నాను, ఈ వీక్ ఎలిమినేషన్ ఉంటే నెక్స్ట్ వీక్ ఒక ఎలిమినేషన్ ఉంటుంది, ఈ వీక్ ఎలిమినేషన్ అంతే. డబుల్ సీజన్ 3లో డబుల్ ఎలిమినేషన్ అనేది ఛాన్సే లేదు. ఒకవేళ ఈ వీక్ ఎవిక్షన్ అంటే ఎలిమినేషన్ లేదు, తీసేశారు ఎత్తేసారు అందరు సేఫ్ అని అంటే నెక్స్ట్ వీక్ డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది. డబుల్ ఎలిమినేషన్లో పోతే నెక్స్ట్ వీక్ నామినేషన్ బట్టి మనం చెప్పాలి, ఇప్పుడే చెప్పలేము. నెక్స్ట్ వీక్ నామినేషన్ బట్టి మనం చెప్పచ్చు ఎవరు ఎలిమినేట్ అవుతారు, దాంట్లో ఎవరైనా కావచ్చు. సేమ్ నామినేషన్ లాస్ట్ వీక్ లాగా, ఆ నామినేషన్ ప్రక్రియ అనేది లాస్ట్ వీక్ లాగా పెడితే, ఒకవేళ నెక్స్ట్ వీక్ కూడా అందరు నామినేట్ అయితే డెఫినెట్గా వితిక అండ్ బాబాభాస్కర్, ఇది కూడా మనం కన్ఫామ్గా చెప్పలేము. ఎందుకు, ఈ 1 వీక్లో ఏమైనా జరగవచ్చు. అంటే జనాలకి వితిక జనాలకు నచ్చేలాగా పర్ఫామ్ చేయొచ్చు, బాబా భాస్కర్కి పర్ఫామ్ చేయొచ్చు, జనాలు నచ్చి ఓహో ఎమోషనల్ టచ్ అయ్యి ఓట్ చేయొచ్చు, చెప్పలేం. అసలే వితిక అంత లిస్ట్లో ఉండడానికి కారణం ఏమై ఉంటుందంటారు? కారణం ఏంటి అంటే వితిక పర్ఫార్మెన్స్ లో ఉండడమే. మీరు కంపేర్ మెడాలియన్ ఆమె కదా, మెడాలియన్ ఆమె మెడల్ కష్టపడ కష్టార్థం కాదు కదా. ఇప్పుడు ఆమె చేసే టాస్క్లో మనకి ఎలా అనిపిస్తుంది అంటే లాస్ట్ టైము కెప్టెన్ టాస్ జరిగింది, అంటే ఒక 3 వీక్స్ ఇగో అనుకుంటా రవికృష్ణ కాంట చేశాడు, అప్పుడు శ్రీముఖిది తీసని ట్రై చేస్తుంది లాగేసింది. ఇలాంటి అలాంటి ప్రవర్తన కొంచెం జనాలు నచ్చదు, దురుసగా ప్రవర్తించడం. దురుసగా అనేది ఆమె కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి జనాలకు నచ్చపోవడం వల్ల ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఫైనల్గా ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ ఉన్నా ఎలిమినేషన్ లేకపోయినా అసలు మీ అనాలిసిస్ ప్రకారం ఎవరు ఒకవేళ ఎలిమినేట్ అయితే ఎవరు అవుతారు అనుకుంటున్నారు ఈ వీక్? ఈ వీక్ పక్క నాకు తెలిసి 90% వితికకే ఛాన్సెస్ ఉన్నాయండి. వితిక ఒకవేళ మిస్ అయింది అని అంటే బాబా భాస్కర్ అది. సో ఇవి వాళ్ళ బిగ్ బాస్ అప్డేట్స్, ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది అందరికి ఎగ్జైటెడే. సో చూస్తుండండి టాప్ తెలుగు టీవీ, సబ్స్క్రైబ్ మన టాప్ తెలుగు టీవీ షేర్ చాట్లో, అలాగే డైలీ హండ్ న్యూస్ యాప్స్ లో కూడా ఉంది.
ఫాలో అవ్వండి. ఇంతకీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. Hi, this is Ajay. Hi, this is Vijay Antony. Hi, this is Ramya Pazpuli. Hi, this is Ananya Nagalla. Hi, this is Amit. Hi, friends. I'm Sritej. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Top Telugu TV. 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 Top Telugu TV.